బాధ్యతగల గల మంత్రి సికింద్రాబాద్ పార్లమెంట్ కు రిప్రజెంట్ చేసే మంత్రి టూరిజం మినిస్టర్ కేంద్రం ఒక టూరిస్ట్ లాగా వచ్చి గాలి మాటలు మాట్లాడి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంట ప్రభుత్వం ప్రోత్సహిస్తుందంట ఖాళీ ఖజానా కాగానే రెగ్యులరైజ్ చేసి వసూలు చేస్తుందంట దాంతోనే ఇవన్నీ వస్తున్నాయంట ఇక మళ్ళీ గాలి మంత్రి అనన్నా గాలి మీద మాట లేనా హైదరాబాద్ ఇంత అద్భుతంగా డెవలప్ అవుతుంది మీ సెంట్రల్ మినిస్టర్స్ చెప్తున్నారు కదా మరి వాళ్ళని ఏమనాలి ఈ రోజు ఒక మెట్రోపాలిటన్ సిటీ కింద మీకు భారతదేశంలో ఏ నగరాలలో లేనటువంటి ప్రాముఖ్యత హైదరాబాద్ ఎందుకు వస్తుంది ఒక గుడ్ గవర్నెన్స్ ముఖ్యమంత్రి గారు ఒక దీర్ఘకాలికమైనటువంటి ఆలోచన ముందు చూపుతోని ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చైనా పర్వాలేదని ఒక మున్సిపల్ మినిస్టర్ గారి ప్లానింగ్ తోని ఈ రోజు రోడ్డు కనెక్టివిటీ పెరిగింది అండర్ బ్రిడ్జ్లు వచ్చినాయి స్టీల్ బ్రిడ్జ్లు వచ్చినాయి రెండోది స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ ఇప్పటివరకు ఎవడు ఆలోచన కూడా చేయలేదు ఇంతవరకు నాకు తెలిసి మీరు మొన్న పడ్డప్పుడు వర్షం పడ్డప్పుడు మీకు ఐడియా ఉన్నది గతంలోలాగా పరిస్థితి లేదు ఇప్పుడు ఏం పరిస్థితి లేదు దీంతో పాటు వైకుంఠ ధామాలు పార్కులు ఎల్ఈడి లైట్లు మీకు జరుగుతున్న డెవలప్మెంట్ అంతా మన కళ్ళ ముంగట కనిపిస్తుంది కరోనా వైరస్ వస్తే కూడా హైదరాబాద్ సిటీ రోడ్లన్నీ వేసింది కూడా మన కళ్ళ ముంగట ఒక తమిడి ఇవ్వలే ఒక ఏకాన సెంట్రల్ గవర్నమెంట్ని చీఫ్ మినిస్టర్ గారు లెటర్ రాసిండ్రు మరి మున్సిపల్ మినిస్టర్ గారు అప్పీల్ చేసిండ్రు హైదరాబాద్ డెవలప్మెంట్కి ఏమని ఇవ్వండి అని చెప్పి ఒక రూపాయి ఇవ్వలే ఈయన వచ్చి పొద్దున ఆడ ఏదో మాట్లాడుతుంది నిన్నటి నుంచి హెల్త్ క్యాంపులు మేమే రన్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా మీకు ఫైర్ సర్వీసెస్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు వాటర్ వర్క్స్ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ వాళ్ళు అయితే ఆ మనుషులను తీసుకురావడానికి వాళ్ళకి ఏర్పాట్లు చేయడానికి ఆ పనిలో వాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అదే పనిలో ఉన్నది ట్రాఫిక్ అంతా అదే పనిలో ఉన్నది కనీసం సెంట్రల్ నుంచి ఒక అధికారి లేడు ఒక ఏకాన తెచ్చింది లేదు పైపెచ్చు విమర్శలు నేను అడుగుతా కిషన్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు హైదరాబాద్ సిటీలో ఎన్క్రోచ్మెంట్స్ ఎప్పుడు వచ్చినాయి ఈ ఎన్ఓసీ లేకుండా కట్టినాయి ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు వచ్చినాయి నీకు ఐడియా లేదా అది కూడా నేను చెప్పాలా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి మున్సిపల్ మినిస్టర్ గారు ఇక్కడనే చట్టం చేసి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇల్లీగల్కి ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేసినటువంటి దాఖలాలు లేవు పర్మిషన్స్ కూడా ఎంత ఫ్రీగా పెట్టిండ్రో మీకు అందరికీ తెలుసు బట్ ఎప్పుడో జరిగినటువంటి నేనే చెప్తున్నా కదా ఇది 40 సంవత్సరాల నుంచి 40, 35, 30, 25, 20 అట్లా వచ్చినాయి ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు పొలక్పూర్లో కూడా మీకు తెలుసు అప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది ఇట్లా చాలా ప్రాంతాలలో ఉన్నాయి బోయగూడ ప్రాంతంలో అయింది పారాడైస్ ప్రాంతంలో అయింది ఇవన్నీ జరిగినాయి దీన్ని ఏంటంటే హైదరాబాద్ పౌరులుగా ఒక బాధ్యతగా మాట్లాడి ఒక బాధ్యతతోని కార్యక్రమాన్ని ఎట్లా చేయాలి రేపు ఒకవేళ స్పెషల్ డ్రైవ్ చేసిన తర్వాత ఉన్న ఫలంగా వీళ్ళందరినీ అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలంటే ఏ పద్ధతిలో చేయాలి మరి అది మాట్లాడాలి కానీ నోరు ఉన్నది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడతా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లో ఒక వంతెన కూలిపోయి చనిపోయారు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉన్నప్పుడే గుజరాత్లో ఉన్నప్పుడే యాక్సిడెంట్ అయింది చనిపోయారు మీకు అందరికీ తెలుసు మేము కూడా నీలాగా గాలి మాటలు మాట్లాడేది దానికి నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి అనగలుగుతామా ఏది బాధ్యత లేకుండా అసలు మీరు కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులుగా నీ బాధ్యత ఏంది ఏకానా 3.5 సంవత్సరాలు అయిపోయి మా ఎంపీ అయిపోయి మంత్రి అయిపోయి 3.5 సంవత్సరాలు దాటింది ఒక్క రూపాయి ఏడో ఖర్చు పెట్టినో చూపిస్తే నేను రెడీ దేనికంటే రాని ఉత్త గాలి మాటలు మాట్లాడి ఓకే ఫైర్ యాక్సిడెంట్ అంటే నీ బాధ్యత నువ్వు వచ్చి పరామర్శించు ఫైన్ ఆడ వచ్చి ఏది పడుతుంది అది మాట్లాడి అసలు బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీము ఆగిపోయింది అనేది కనీసం ఆ జ్ఞానం ఉందా ఆ బాధ్యత ఉందా
ఆ బాధ్యత లేదు. మేమేమో పొద్దు నుంచి రాత్రి దాకానేమో ఆ ప్రజలకు వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేమో మన బాధ్యత ఉన్నాం. మా ప్రజాప్రతినిధులేమో ఏ కాన్స్టిట్యూన్సీలు అయినా కానీ వాళ్ళు బాధ్యతగా పనిచేసుకుంటారు. ఏ రూపే మీ దేనే వాళ్ళనయ్యే ఆప్కే సెంట్రల్ సే రూపేనా యాత్రా మన మానే బాత్ కర్తే ఆప్ ఆకే क्या बोलते हैं क्या सूरत दिखाते कि दिखाते आप आवाम को क्या सूरत दिखाते आप क्या कह रहे हैं हैदराबाद सिटी में 3.5 साल में आप बता सकते क्या बताओ ये चीज बताओ ये लाइट में दलाया बोल के बता सकते क्या ये ड्रेनेज में कराया बोल के बता सकते क्या तो मनमाने बात करने को आए तो कैसा एक फायर एक्सीडेंट हुआ आप आके क्या बात करना कैसे सपोर्ट करना है वो छोड़ के हेल्थ कैंप लगाओ हेल्थ कैंप क्या दिल्ली से भेजा रहे ऑलरेडी मौजूद है वहां पर खाने के इंतजाम आजू बाजू 500 लोगों को अरेंज करे सोप वहां पर देखने वाले हैं वो लोग मालूम ये कौन कर रहे बोल के काबट्टी नेनेंटे ई रोज हैदराबाद सिटी विषय में कुछ मीडिया प्रेस मी सहकार కొన్ని స్టెప్స్ గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకంటే జనసంద్రాల మధ్యన ఎప్పుడో పాతకాలం ఉన్నటువంటి గోడౌన్లు అట్లనే ఉండాలి లేకపోతే ఆ షాపులు అట్లనే ఉండాలి ఈ కెమికల్ డేంజరస్ ఇవి కూడా అట్లనే ఉండాలి అనేటువంటి భావన కొంతమందికి ఉంటుంది. రేపు టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీస్ యంత్రంగా పోయి తీసేస్తుంటే ఇక మీరే ప్రజెంట్ చేస్తుంటారు టీవీలో ఇట్లా అన్యాయం చేసేసారు అది చేసారు లేకపోతే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు రోడ్డు మీద పడిపోయారు అనేటువంటి భావన వస్తుంది. కానీ హైదరాబాద్ ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాతో పాటు మీ అందరూ కూడా ఉంటది. అవసరము ప్రజలకు హాని జరిగినటువంటి కట్టడాలని ఏమి చేయాలనేటువంటిది. ఇప్పుడు నాలా ఉన్నది నేను మొత్తం ఎప్పుడో ఎంకరేజ్ చేసినా 30 ఏళ్ళ కింద ఇప్పుడు నేను ఉంటాను అంటే కష్టం కదా. ఇప్పుడు మీకేంటంటే ఈ రెయినీ సీజన్లో వర్షాలు ఎట్లా పడుతున్నాయి ఇష్టానుసారం పడుతున్నటువంటి పద్ధతులు ఉన్నాయి. ఈ రోజు ఏంటంటే మన గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వాటర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నాం. రెండోది స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ 6,700 కోట్ల రూపాయలతో నా కార్యక్రమం తీసుకున్నాం. 65,000 కోట్ల రూపాయలతోనే హైదరాబాద్ డెవలప్మెంట్ మీకు రోడ్లు కావచ్చు ఎల్ఈడి కావచ్చు పార్కులు ఫుట్పాత్లు వైకుంఠ ధామాలు స్టీల్ బ్రిడ్జులు అండర్ బ్రిడ్జులు మీరు ఇవన్నీ జంక్షన్లు మరి ఈ లింక్ రోడ్లు ఇవన్నీ కూడా మరి కేటీఆర్ గారు ఎట్లా ప్లాన్ చేశారో మీరు అందరు చూసినాయి. కానీ ఏదైతే జనసంద్రాల మధ్యన ఉన్నటువంటి దాంట్లో మరి ఎన్ఓసీలు ఉన్నాయా లేదా పర్మిషన్ ఎంతవరకు ఇచ్చారు ఎంత కన్స్ట్రక్షన్ చేశారు ఇవన్నీ